हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। ना पेर अशोक, मेरे चूस्ट अशोक 54 चैनल। टॉपिक मन सीडीएस बिपिन रावत गारू चोपर एक्सीडेंट मरण जी दिन विषय गुरी मैं तेसकदा। एक्सीडेंट एला जी एक् जी टाइम जी एंतम चलो एवर बति अने विषया वीडियो एक्सप्लेन चयबोना। सो वीडियो एवरू मिस्क स्किप लास्ट वर्क चूँ। फस्ट आये गुरी इंट्रडक्ष चूदा। अदे आये 1958 मार्च 16 जन्म आ तरवा 1978 आर्मी चरण जी आर्वा अचल एदू 2017 आर्मी चीफ एंड जरिए अन्ट। आर्मी चीफ अंटे हाईएस्ट आर्मी अन्ट। अभी बिपिन रावत पूर्ति पेर वे बिपिन लक्ष्मण सिंग रावत। वीडियो इंट्रडक्षन सीडीएस अने पदा ना अद्कूं। सीडीएस अंटे चीफ आफ् डिफेंस स्टाफ अर्थन అంటే దీన్ని నీడు ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే డిఫెన్స్ అంటే మనకి మొత్తం 3 ఉంటాయి. అవేంటంటే నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ ఎయిర్ ఫోర్స్ అన్నమాట. నేవీ అంటే నౌకాదళం, ఎయిర్ ఫోర్స్ అంటే వాయుసేన, ఇంకా ఆర్మీ అంటే ఆర్మీ అన్నమాట. సో వీటికి సెపరేట్ సెపరేట్గా వారికి చీఫ్ ఉంటారన్నమాట. ఆర్మీకి ఆర్మీ చీఫ్ ఉంటారు, నేవీకి నేవీ చీఫ్ ఉంటారు, అలాగే ఎయిర్ ఫోర్స్కి ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఉంటారన్నమాట. ఈ ముగ్గురికి కామన్గా కనెక్షన్ పాయింట్ ఉండాలనే ఐడియానే సీడిఎస్ అన్నమాట. ఈ సీడిఎస్ ఇంట్రడ్యూస్ చేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. సో ఫస్ట్ సీడిఎస్ చీఫ్ కూడా మన బిపిన్ రావత్ గారు అన్నమాట. ఆయన వచ్చేసి 2020 జనవరి 1 అపాయింట్మెంట్ జరిగింది. ఎంతోమంది చీఫ్లు ఉంటారు కానీ అందులో ఓన్లీ బిపిన్ రావత్ గారినే సెలెక్ట్ చేసినారంటే ఆయన స్పెషాలిటీ అన్నమాట. ఆయన చాలా గొప్ప పర్సనాలిటీ అనే ఆలోచనతోటి పిఎం గారు ఈయన సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఆయన గ్రేట్నెస్ అనేది అక్కడే అర్థమైంది మనకి. సీడిఎస్ గురించి మీకు ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈరోజు విషయానికి వద్దాం. అదేంటంటే ఈరోజు వచ్చేసి 8 డిసెంబర్ 2021. ఈరోజే ఆయనకి యాక్సిడెంట్ జరిగి చనిపోవడం జరిగినది. యాక్సిడెంట్ జరిగిన విషయానికి వస్తే యాక్సిడెంట్ వచ్చేసి తమిళనాడులోని నంజప్పన్ క్షత్రం విలేజ్ కాతేరి పార్క్లో హెలికాప్టర్ అనేది క్రాష్ అవడం జరిగిందనమాట. ల్యాండింగ్ 5 మినిట్స్ ముందర ఈ క్రాష్ జరిగిందని అక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ మెయిన్ రీజన్ వచ్చేసి అక్కడ పొగమంచు వల్లనే ఈ క్రాష్ జరిగి ఉండొచ్చు అని అక్కడ లోకల్ పీపుల్ చెప్తున్నారు. బట్ ఎగ్జాక్ట్గా అది ఏందనేది ఫ్యూచర్లో మనకు తెలుస్తుంది. అది మనకి ఈ చోపర్లో టోటల్గా 14 మెంబర్స్ ట్రావెల్ చేస్తున్నారు. అందులో 13 మెంబర్స్ చనిపోవడం జరిగింది, ఇంక్లూడింగ్ ఆయన భార్య మాధులిక గారు కూడా చనిపోవడం జరిగింది. చనిపోయిన వాళ్ళలో మన ఏపీ పర్సన్ కూడా ఉన్నారు. ఆయన వచ్చేసి పర్సనల్ సెక్యూరిటీగా ఉన్నారు సార్కి. ఆయన పేరు వచ్చేసి సాయి తేజ, చిత్తూరు వాసి అనమాట. ఆయన కూడా చనిపోవడం జరిగింది. ఓన్లీ ఈ క్రాష్లో బతికింది కేవలం వరుణ్ సింగ్ గారు మాత్రమే అనమాట, కెప్టెన్. ఆయనకి ఇప్పుడు ప్రజెంట్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. సో వీ హోప్ అతను రికవర్ అయ్యి బాగుండాలని కోరుకుంటున్నాను. బిపిన్ రావత్ గారికి ఇది సెకండ్ టైం అనమాట యాక్సిడెంట్ జరగడం. ఫస్ట్ టైం 2015 ఫిబ్రవరిలో నాగాల్యాండ్లో కూడా జరిగింది. బట్ ఏమంటే ఆయన లక్కీగా మైనర్ యాక్సిడెంట్స్ తోటే సేవ్ అయ్యారు. బట్ ఈసారి మన టైం బ్యాడ్ అయ్యి ఆయనకి ఇలా జరగడం జరిగింది. చాలా రేర్గా తను చేసే ప్రొఫెషన్లోనే చనిపోవడం చాలా తక్కువ అండి ఒక వ్యక్తి. ఎగ్జాంపుల్ వచ్చేసి అబ్దుల్ కలాం గారు, ఆయన టీచింగ్ అంటే చాలా ఇష్టం. ఆయన టీచింగ్ చేస్తూనే చనిపోవడం జరిగింది. ఒక కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూనే అక్కడ యూనివర్సిటీలో చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు బిపిన్ రావత్ గారు కూడా. సో ఈరోజు బిపిన్ రావత్ గారు కూడా డ్యూటీ చేస్తూనే అక్కడ క్రాష్ అయ్యి చనిపోవడం జరిగింది. బిపిన్ రావత్ గారి మరణం ఎంతో బాధాకరమైన విషయం. ఇలాంటి వ్యక్తి చాలా రేర్గా ఉంటారన్నమాట మనకి. ఆయన చాలా యాక్టివ్గా ఉండేవారంట అండ్ చాలా ఇంటెలిజెంట్గా వర్క్ చేసేవారనమాట వార్స్లలో కూడా. ఇలాంటి వ్యక్తి లాస్ అవ్వడం దేశానికి చాలా నష్టం. ఇలాంటి యాక్సిడెంట్స్ ఫ్యూచర్లో జరగకూడదని ఆశిస్తున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. జై హింద్.